ఆ దయ్యం మనం వెళ్ళేసరికి ఫుడ్ అంతా ఖాళీ చేసేసి ఉంటుంది. డౌటా? దాన్ని ఎవరు చేసుకుంటాడో కానీ జీవితం అంతా పిడిగుద్దులు తినేస్తాడు. అయినా స్విమ్మింగ్ పూల్ లో పందులు దూరాయంటే ఈ టైంలో వాళ్ళేం ఫీల్ గారే. ఈ గుంట్లు ఏంట్రా ఇంత సెక్సీ కనిపిస్తున్నాయి. సూట్లో దేశీ పూర్లు కూడా కేక పెట్టిస్తున్నారు అయ్యా. బుట్టలో బెల్లం పెట్టుకుని రోడ్లో చెరుకు ముక్క వెతుకుతున్నాం రా మనం. దీప్తి నాకు డీప్గా గుచ్చుకుంది. రే మామా, నీకోసం నా క్యాంపస్ ఉద్యోగం వదిలేస్తున్నాను రా. ప్రొఫెసర్కి నీ పేరు చెప్పి రికమెండ్ చేస్తాను, రేపే వెళ్ళి జాయిన్ అయిపో. నువ్వేం బిక్తో? నేను నీకన్నా స్మార్ట్ కదరా, వేరే జాబ్ చూసుకుంటాలే. నీ ఫేస్ లో అమ్మ నాన్న అక్క చెల్లి అందరూ కనిపిస్తున్నారు భయ్యా. నా ఫేస్ చూసి ఏ నా కొడుకు ఒక్క ఇంటర్వ్యూ కూడా పిలవలేదు భయ్యా. గసుంటిది నువ్వు నా కోసం జాబిస్తానన్నావు భయ్యా. భయ్యా నువ్వు మనిషి కాదు భయ్యా, మనిషి రూపంలో అల్లాహ్. రములు కోకల్పుకొని తాగమని చెప్పనా? లల్ చేయకండి పడక. మే ఐ హెల్ప్ యు? ఓనర్ గారు ఉన్నారా? ఇంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా నేను నీకు ఓనర్లా కనపట్టలేదా? సారీ సార్, నేను ఎంబీఏ చేస్తున్నాను. ఆ విషయం నేను ఈటీవీ న్యూస్ లో చెప్పారులే. మీ హోటల్లో మేనేజర్ పోస్ట్ ఏమైనా ఉందా? వాట్? మేనేజర్ పోస్టా? వెయిటర్ జాబ్ అయినా పర్వాలేదు సార్. చూడు బాబు, ఇక్కడ వెయిటర్ జాబ్ చేయడానికి కూడా ముందు ఇంకో పని చేయాలి. రేపు మళ్ళీ తినటానికి వేలు మిగలవు సార్. యు గివ్ మోర్ మనీ, ఐ బిల్ట్ మోర్ రెస్టారెంట్స్ లైక్ దిస్. ఓకే, ఐఎమ్ సారీ. నువ్వెక్కడ దొరికావురా బాబు? తొడవలేక చేస్తా. ప్లేట్లు ఎడబెట్టమంటావు? ఆ బండ మీద కొట్టవయ్యా. ఇడిచ్చే ముష్టి నేనే కడగాలి. చెత్తకి ఈరోజు బొచ్చులు కడిగే పని లేదు. అయ్యయ్యో, ఈ కొత్త పిల్లడు ప్లేట్లన్నీ కింద పడేశాడండి. ఏమయ్యా, డ్యూటీలో చేరి అరగంట అవ్వలేదు, అక్కడ బ్యాంక్ బొక్క పెట్టించావు, ఇక్కడ ప్లేట్ పగలగొట్టావు. గెట్అవుట్ ఐసే, గెట్ లాస్ట్. అరే ఆ ప్లేట్లు తీసుకెళ్ళి చెత్తపుట్ల పడే. కడిగి పడేయమంటారా, కడకుండా పడేయమంటారా? ఏంటి చమత్కారమా? జోక్ చేస్తానవా? పేల్ చేస్తాను. గెట్అవుట్ ఐసే. వెళ్తాను సార్, కానీ మీరు రాఘవేంద్రరావు గారు పరదేశ్ సినిమా తీసినప్పుడు వచ్చి ఇక్కడ దొంగోయిజం మీద సెటిల్ అయిన విషయం నేను ఎవరికి చెప్పనే. నవీన్, మొదటిసారి డ్యూటీలో జాయిన్ అయినప్పుడు ఇలాంటి పనులు చేయడం సహజమే. ఇట్స్ ఆల్ న్యాచురల్. నువ్వు పని చేయి, ఈ ప్లేట్ల విషయం మానేసి బయట వెయిటర్ పని చూసుకో. వెళ్ళు వెళ్ళు. అమ్మనా సారు, మీరు నాలాగే దొంగ సార్ కన్నమాట. జతికి ఈ అవతారం ఏంటి బాసు? నీకు కంపెనీ ఇద్దామని. ఆ విషయం చెప్పగానే ప్లేట్లు కూడా తనే కడిగేస్తున్నాడు. రేపు వెళ్ళగానే జీతం పెంచమని చెప్పాలి. అమ్మో, ఇవాళ చాలా నవ్వేశాం, ఏదైనా చెడు జరుగుతుందేమో అని భయం వేస్తుంది. ఎనీవే బాయ్ బాయ్. ఏంట్రా దొంగల్లా తలుపు దగ్గర కాసుకొని కూర్చున్నారు? వర్మ సినిమాల్లో దొంగళ్ళ లుక్ ఏంట్రా? మూడేండ్ల కింద మా తాత ఇల్లు కట్టిస్తా అంటే ఇటుకే పెళ్లి మీద పడి పీకిండు. ఏడ్చిన్న ఏడవలే, ఎందుకు ఏడుపు రాలేదు భయ్? రెండేండ్ల కింద మా మేనమామ క్యాన్సర్ వచ్చి తుస్తమన్నాడు. ఏడ్చిన్న ఎందుకు? నేనంతే, నేను పెద్ద సైకోగాన్నని మా ఇంట్లో సర్టిఫై చేస్తే సైకో సినిమాలు చూసుకుంటా బతుకుతున్నా. గస్ ఉంటుంది
నువ్వు నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసినావంటే అడ్డెడ్డెడ్డెడ్డే, గిసుంటి సైకోగానికి గింత మంచి దోస్తుని ఎందుకు ఇచ్చిన వల్ల అని తెల్లారి 3 గంటల దగ్గర పోయాము. నీ ఎవరే ఓరిన్ పటాయించే నీకు హోటల్లో జాయిన్ అయ్యి నా కోసం క్యాంపస్ జాబ్ వదిలేసిన నాటకాలు ఆడతావు బే సాలే. అప్పుడే ఏహే అంటే నవ్వుకుండా వస్తుండా, ఆ జోకులన్నీ మనమే తెచ్చున్నాడు. ముత్తి నా కొడుకుని చూడండి, నేనేం తీసుకొచ్చానా, 6-cylinder engine, 250 horsepower capacity, 100 miles per hour pickup, automatic gear, automatic transmission, power sliding doors, and the one and only Honda Accord. అన్ని బానే ఉన్నాయి, కార్ దొల్తుందా మనం దొబ్బుకెళ్ళాలా. కారు ఏమైనా జేమ్స్ బాండ్ వాడినారా, యూసేజ్ ఎక్కువైనట్టుంది. ఎంత కొన్నారా కారు? సెకండ్ హ్యాండ్లో $1,000 కొన్నాను. దీన్ని దొర్లించాలంటే మినిమం $5,000 అవుతుంది. రిపేర్ ఖర్చు నువ్వు పెట్టుకో, పెట్రోల్ ఖర్చు నేను పెట్టుకుంటాను. కార్ మాత్రం మేము దొల్కుంటాం. ఠీకే.